దొంగలు పడి పెళ్లి కోసం అష్టకష్టాలు పడి పోగు చేసుకున్న బంగారాన్ని దోచుకెళ్లారు. మరో 3 నెలల్లో పెళ్లి ఉండగా జరిగిన ఘటనపై కన్నీరు మున్నీరు వెలిపిస్తున్న వారిని ఓదార్చారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. అంతేకాక పెళ్లికి ఎలాంటి అవరోధాలు లేకుండా తన వంతు సాయంగా 5 తులాల బంగారాన్ని ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ కుటుంబం ఎమ్మెల్యే రాజమౌళికు వెనవేళ కృతజ్ఞత చెబుతోంది. దాతృత్వంలో తనకు సాట్ లేదని మరోసారి నిరూపించుకున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. స్థానిక వైఎంఆర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డారు. కూతురు పెళ్లి కోసం బీరువాలో దాచి ఉంచిన 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. భర్త విదేశాలకు వెళ్లి కష్టించి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజేశ్వరి ఇంట్లో దొంగలు పడి దోచుకోవడంతో కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. మరో 3 నెలల్లో పెళ్లి కోసం మగపెళ్లి వారికి ఇస్తామన్న 10 తులాల బంగారు పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో ఈ విషయం స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ వరకుడు ఓబులెడ్డి, దూదేకల సంఘ నాయకులు పగిడాల దశకర్ ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజమౌళి స్వయంగా వారి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. పోలీసుల ద్వారా దొంగలను పట్టుకుని న్యాయం చేస్తామని చెప్పడమే కాక పెళ్లి ఆగిపోకుండా చోరైన సొమ్ము దొరికేదాకా ఎదురు చూడకుండా వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజేశ్వరి కూతురు హారిక వివాహం కోసం 5 తులాల బంగారు నగలు చేయిస్తానని, 1-2 రోజుల్లో వైసీపీ మహిళా నాయకులతో వాటిని పంపిస్తానని ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చి వెళ్లిపోయారు. చోరైన సొత్తు త్వరగా పట్టుకుని వారికి అప్పగించాలని ఎమ్మెల్యే 3 టౌన్ సీఈ ఆనందరావును ఆదేశించారు. పెళ్ళి 1 అక్టోబర్లో 8 తులాలు అనుకునేది 8 తులాలు, 2.5 లక్షలు ఖర్చు అనేది 1.5 లక్షలు, మొత్తం మీద 10-12 లక్షలు ఖర్చు అని 11 లక్షలు ఖర్చు అనుకునేది 1.5 లక్షలు తీసుకొని పెళ్లి చేస్తుంది. ఇప్పుడు 5-6 లక్షలకు ఎక్కడి నుంచి మన దగ్గర ఉంది ఎట్లా ఇవ్వాలి ఆల్టర్నేట్ సీఈ గారు టైం పడుతుంది కదా. నీ పెళ్లికి నేను 5 తులాలు బంగారు చేస్తాను, వాళ్ళకు కూడా చెప్పి నువ్వు 5 తులాలు ఏర్పాటు చేసుకొని 10 తులాలతో అడిగి పెళ్లి జరిగే కార్యక్రమం చేయాలి. రేపు మన్నాడు మా ఆడపిల్లలతో మీకు 5 తులాల బంగారు ఉంచుతా చేయించుకోవాలి. ఓకేనా? సంతోషం ఉండాలా. రైట్.